జయ శ్రీనారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: ఆగ్నేయం మెట్ల వెనక బాల్కనీ ఉండవచ్చును అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, సాధారణంగా మెట్ల నిర్మాణం చేసినప్పుడు ఆ మెట్లు చుట్టూతా కూడా రౌండ్ ఇట్లా తిరిగినట్టుగా చక్కగా రావడం జరుగుతుంది. అంటే స్లాబ్ అనేది కటింగ్ లేకుండా తూర్పు దక్షిణం భాగాలు రెండు కలుపుతూ మెట్లు కలుపుతుంటాము. సరే, కొన్ని సందర్భాల్లో అది మనకు ఎలివేషన్ కూడా అవుతుంది. చాలా అరుదుగా మనకేమవుతుందంటే ఒక్కొక్కసారి దక్షిణం బాల్కనీ తీసుకుంటే ఆ బాల్కనీని కూడా ముందుకు జరుపుకోవాలి ఆగ్నేయం వరకు. అక్కడ మనం ఇమేజ్ చూడండి జాగ్రత్తగా, మెట్ల భాగంలో చక్కగా బ్రహ్మాండంగా ఆ యొక్క ఎలివేషన్ కలిపారు, కానీ వీటి ఆగ్నేయ భాగంలో స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ ని కలపకుండా స్లాబ్ ఆ ఇంటి గోడ వరకు ఆగిపోయింది. కానీ ఆరడుగులు బాల్కనీ లెవెల్లో పెరగల, మెట్లు ఉండే భాగంలో స్లాబ్ పెరగాలి. వెనకాల పెరిగితే అప్పుడు మనకు స్లాబ్ మొత్తం కూడా నలు చదరంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. ఆ విధంగా పెరగకపోతే స్లాబ్ ఆగ్నేయం కట్టేటట్టే స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, స్త్రీలకు ఆరోగ్యం కానీ. కాబట్టి పైన ఉండేటువంటి స్లాబ్ చదరం ఉండాలి, కింద ఉండే భూమి చదరం ఉండాలి, కట్టేటువంటి ఇల్లు కూడా చదరం ఉండాలి. ఇదో ఒకటి అంటే దీర్ఘ చతురస్రం కానీ చతురస్రం కానీ రెండిట్లో ఏదో ఒక విభాగంలో కూర్చొని ఉంటేనే అది వాస్తుపరంగా మనం ఏదన్నా కానీ రెనోవేషన్ చేసుకుంటూ బలం ఉంటుంది. కానీ అసలు బేసిక్ రూల్ అనేది మనం మర్చిపోతే ఎన్ని చేసినా కానీ ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నట్టు మన ఇమేజ్ కి స్లాబ్ ఆగ్నేయం పెరుగుదల చూపించడం అనేది మంచి పద్ధతి. జయ శ్రీమన్.